విశేషమైన ఈ చండీ యాగంలో కూడా పాలు పంచుకుందాం. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది, వివాహం ఆలస్యమైనటువంటి వారికి వివాహం శీఘ్రమే కలుగుతుంది, అలాగే ఏ కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నా, పదవులు రావడంలో ఆలస్యం అవుతున్నా, రాజకీయాలలో, వృత్తి వ్యాపారాల నిర్వహణలో, గృహ నిర్వహణలో భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులు ఇలా ఏవి ఉన్నా కూడా చండీ యాగాన్ని నిర్వహించుకుంటే ఆ యాగ ఫలితం ప్రకారంగా సమస్త దోషాలు తొలగిపోతాయి. ఈ సంవత్సరం రాబోయేటటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలలో ఆశ్వీజ మాసంలో దుర్గాష్టమి నాడు అమ్మవారి ఆలయంలో మొదటి పుష్కర కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా సహస్ర చండీ యాగం నిర్వహింపబడుతుంది. ఓం నమో భగవతే రుద్రాయ, నమస్తే రుద్రమన్యవతోత ఇషవే నమః. మహాదేవుడు, సాంబశివుడు, సదాశివుడు, సమస్త దేవతల్లో ఈశ్వరునికి మాత్రమే మహా అన్న విశేషణం ఉంది కనుక ఆయన మహాదేవుడు మల్లికార్జునుడు. భాగ్యనగరంలోని వేలాది దేవాలయాలలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత పురాతన క్షేత్రం శ్రీశైల రహదారికి సంబంధించి భాగ్యనగరానికి వచ్చేటటువంటి మార్గంలో చాంద్రాయణ గుట్ట అని నేటి కాలంలో పిలువబడేటటువంటి చెన్నరాయణ గుట్ట మీద వెలిసిన దివ్యక్షేత్రం చెన్న మల్లికార్జున స్వామి వారి క్షేత్రం. పొడవైన మెట్ల మార్గం ద్వారా చేరుకున్న భక్తులకు స్వామివారి రూపం ఎల్లప్పుడూ పసుపు బండారుతో అలంకరింపబడి నయన మనోహరంగా కనిపిస్తుంది. అందుకే ఆ స్వామిని చెన్న మల్లికార్జున స్వామి అని భక్తులు ప్రేమగా పిలుచుకుంటారు. చెన్న అంటే సుందరమైన అని అర్థం. అత్యంత సుందరమైన మనోహరమైన ఈ స్వామివారి దివ్యమంగళ రూపం నేటికి భక్తులకు కొంగు బంగారమే నిలిచి ఉంది. ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వం ఈ చాంద్రాయణ గుట్ట పైన శ్వేత మహర్షి అనేటటువంటి గొప్ప తపశ్శక్తి సంపన్నుడు వందల సంవత్సరాల కాలం దీర్ఘమైన తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చి సులభంగా భక్తులకు కొంగు బంగారంగా ఉండేటటువంటి ఆ మనోహరుడైనటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ శ్వేత మహర్షి వృత్తాంతం లింగపురాణంలో 30వ అధ్యాయంలో నేటికి మనం చూడవచ్చు. అలాగే ఆ పక్కనే మరి ఒక గుహలో కేవలం దీపకాంతిలోనే చేసుకునేటటువంటి అత్యంత గంభీరమైన గుహ్యమైన భ్రమరాంబిక అమ్మవారి దివ్య దర్శనం కూడా ఎంతో ప్రశాంతతను మనకు కలగజేస్తుంది. అమ్మవారిని చూసిన ఏ ఒక్కరూ కూడా అమ్మవారి రూపాన్ని మరచిపోలేరు. కోరిన కోరికలు తీర్చే గొంగు బంగారంగా భ్రమరాంబ సమేత చెన్న మల్లికార్జున స్వామివారు చెన్నరాయణ గుట్టపై నేడు కొలువై ఉన్నారు. శ్వేత మహర్షి కాలంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ క్షేత్రంలో స్వామివారికి ఉత్సవాలు నిర్వహించినట్లుగా లింగపురాణం చెప్పడంతో ఆ పరంపరనే కొనసాగిస్తూ నేటికి మార్గశీర్ష మాసంలో బ్రహ్మోత్సవాలను ఈ క్షేత్రంలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం రాబోయేటటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలలో ఆశ్వీజ మాసంలో దుర్గాష్టమి నాడు అమ్మవారి ఆలయంలో మొదటి పుష్కర కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా మహావైభవంగా ఆ కుంభాభిషేక నిర్వహణ చేసే నిమిత్తమై దైవ సంకల్పంతో, వీరభద్ర స్వామివారి సంకల్పంతో, చెన్న మల్లికార్జున స్వామివారి సంకల్పంతో మనమందరం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుందాం, భాగస్థులం అవుదాం. ఇది దైవ కార్యం. ఈ ఉత్సవాలలో భాగంగా సహస్ర చండీ యాగం నిర్వహింపబడుతుంది. చడీ కోపవు, మనలో ఉండేటటువంటి కోపాన్ని అమ్మవారు తీసుకొని మనకు ఆనందాన్ని అనుగ్రహిస్తుంది. ఇది చండీ అన్న ఆ శబ్దానికి అర్థం. విశేషమైన ఈ చండీ యాగంలో కూడా పాలు పంచుకుందాం. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది, వివాహం ఆలస్యమైనటువంటి వారికి వివాహం శీఘ్రమే కలుగుతుంది, అలాగే ఏ కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నా, పదవులు రావడంలో ఆలస్యం అవుతున్నా, రాజకీయాలలో, వృత్తి వ్యాపారాల నిర్వహణలో, గృహ నిర్వహణలో
భార్యాభర్తల మధ్య గొడవలు ఇబ్బందులు ఇలా ఏవి ఉన్నా కూడా చండీ యాగాన్ని నిర్వహించుకుంటే ఆ యాగ ఫలితం ప్రకారంగా సమస్త దోషాలు తొలగిపోతాయి. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు. వాగర్థ ఇవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. అడగగానే సగం శరీరాన్ని అమ్మకు అందించిన ఆ చెన్నమల్లికార్జున స్వామివారిని దర్శనం చేసుకుందాం. స్వామివారికి ప్రీతికరంగా మల్లికా పుష్పాల మాలికలను సమర్పిస్తే ఆ స్వామి అనుగ్రహంతో సమస్త రోగాలు తొలగిపోతాయి, ఆ రోగాల వల్ల వచ్చే బాధలు కూడా తొలగిపోతాయి అని క్షేత్ర మహాత్మ్య కథనాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాయి. కనుక యథాశక్తి స్వామివారి ఉత్సవ నిర్వహణలో మనం కూడా శాయశక్తుల విశేషమైనటువంటి సహాయ సహకారాలను అందిద్దాం, యాగ నిర్వహణలో పాలు పంచుకుందాం. భగవద్భక్తి ఈ పుణ్యఫలం సమస్త ప్రపంచానికి మేలు చేకూరుస్తుంది. శాంతి ప్రధానంగా ప్రపంచ శాంతి లక్ష్యంగా నిర్వహించేటటువంటి మహోదాత్తమైన ఇలాంటి కార్యక్రమాలలో పాలు పంచుకుంటే మనకు కూడా శారీరక మానసిక రుగ్మతలన్నీ తొలగిపోయి శాశ్వత బ్రహ్మానందం లభిస్తుంది.